بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون. الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا أندادا وأنتم تعلمون. صدق الله العظيم. أنت కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు దినానికి యజమాని పాలకుడు పోషకుడు సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, నా యొక్క ఈ శబ్దాన్ని వింటున్నటువంటి అందరికీ కూడా అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థము సర్వసృష్టికర్త దైవము అందరి జీవితాలలో శాంతిని మరియు కరుణను కురిపించునుగాక. సోదరులారా, మీరందరూ కూడా గమనించే ఉంటారు, ముస్లిం సోదరులు పరస్పరము ఎదురవగానే సలాం చెప్పుకుంటారు. ఈ సలాం ఏమిటి అనేది చాలామందికి సందేహం కలగవచ్చు. ఈ సలాం అనేది ఇది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ లాంటి పదం కాదు. ఇది ఏమిటంటే, ఒక సోదరుడు మరొక సోదరుడికి నిస్వార్థంగా మనస్ఫూర్తిగా దైవంతో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. ఓ దైవమా, ఈ నా సోదరుని నువ్వు శాంతిగా ఉంచు, ఈ సోదరుడికి నువ్వు మంచి చెయ్యి అని చెప్పేసి ఒక సోదరుడు మరొక సోదరునితో సోదరుని గురించి దైవాన్ని ప్రార్థిస్తున్నాడు అనమాట. చూడండి, ఈ విధంగా సలాం చెప్పుకోవడం వలన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీరు సలాం ద్వారా శాంతిని వ్యాపింపచేయండి అన్నారు. మీ సోదరుడి పట్ల మీ మనసులో ఒక కరుణ బయలుదేరుతుంది, ఒక కారుణ్యం వస్తుంది, మీ మనసులో ఒక నిస్వార్థం బయలుదేరుతుంది. కాబట్టి మీరు సలాంని మీరు సర్వవ్యాప్తం చేయండి అన్నారు. చూడండి, ఎప్పుడైతే మనము సలాము అలైకుమ్ అంటాం అంటే, ఓ దేవా, ఈ నా సోదరుడిని నువ్వు శాంతిగా ఉంచు, ఇతని కష్టాన్ని నువ్వు తొలగించు అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే కోరుకుంటామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ అవతల సోదరుడు కూడా, అరే నా గురించి ఈ సోదరుడు దైవాన్ని ప్రార్థిస్తున్నాడే, ఎంత మంచివాడు అని చెప్పేసి అతని మనసులో కూడా ఇతని పట్ల ప్రేమ కలుగుతుంది. కాబట్టి ఈ సలాం అనేది ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుందన్నమాట. సరే రండి సోదరులారా, మనము అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో 2వ అధ్యాయము నుండి 21 మరియు 22 వాక్యములను అరబీలో నేను చదివి వినిపించాను. దీని యొక్క అర్థం ఏమిటంటే, చాలా అత్యున్నమైనటువంటి మాటను ఇక్కడ దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎందువలనంటే దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉన్నది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని పైకప్పుగాను సృష్టించినవాడు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధినిస్తున్నవాడు ఆయనే. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఆయనకు మీరు సమానులుగా నిలబెట్టకండి. ఇది సోదరులారా, దీని గురించి మనము ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దైవము యా అయ్యోహన్నాస్, ఓ మానవులారా అని సంబోధిస్తున్నాడు. అంటే మానవులందరినీ ఉద్దేశించి దైవము ఒక మాటను చెప్తున్నాడు. ఓ మనిషి, నీవు నిన్ను ఎవరైతే పుట్టించారో ఆయన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి. చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటంటే, నిన్ను పుట్టించిన వారినే నీవు ఆరాధించడము, నీవు పూజ చేయడము, ఇంకా సమస్తాన్ని కూడా నీవు ఆయనకు సమర్పించుకోవడం అనేది ఆ దైవం యొక్క హక్కు, నీ యొక్క బాధ్యత అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మనిషి సహజంగా ఏమనుకుంటాడంటే, అవునండి, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆయనే నా సృష్టికర్త అని చెప్పేసి మనిషి భావిస్తూ ఉంటాడు. అందుకనే సోదరులారా, నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. అదేమిటంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకోండి, కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకు చూడండి, పలానా జానీ గారు ఏ విధంగా ఉంటారు అనగానే మనకు కొన్ని గుర్తులు కనబడతాయి.
ఆయనండి ఆయన పొడుగ్గా ఉంటారండి ఎర్రగా ఉంటారండి ఈ విధంగా ఉంగరాల జుట్టు ఉంటుందండి అని చెప్పేసి ఈ విధంగా కొన్ని గుర్తుల ద్వారా అతన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మరి దైవాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా, దైవం అంటే ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, మరి ఆయన పలానా విధంగా ఉంటాడు అని తెలిస్తేనే కదా మనం ఆరాధించేది. దైవాన్ని ఎలాగంటే గుర్తుపెట్టుకోవడము, ఆయన ఎలాగుంటాడండి అని మనము ప్రశ్నించినప్పుడు సమాధానంగా మనకు ఏ సమాధానము మనకు ఖురాన్ ఇస్తుందంటే, దైవానికి ఐదు లక్షణాలు ఉంటాయి. ఈ ఐదు లక్షణాలను మనము గుర్తించి అప్పుడు మనం ఆరాధిస్తున్నది దైవమా కాదా అనేది మనము డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట, మనము నిర్ధారించుకోవచ్చు. మనం అనుకున్నటువంటి మనము భావిస్తున్నటువంటి దైవానికి ఈ ఐదు లక్షణాలు ఉన్నాయంటే ఈయన దైవము, లేదు అంటే ఈయన దైవం కాదు అని చెప్పేసి మనకు ఒక బండగుర్తు లాంటి గుర్తులు దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ఒకటి దైవము సృష్టికర్త అయి ఉంటాడు, సృష్టి అయి ఉండడు, సృష్టి రాశి అయి ఉండడు. సృష్టి రాశి అంటే ఎవరండి, సృష్టి రాశి అంటే మీరు నేను ఈ యొక్క సమస్త జీవజాలము, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ సముద్రాలు, ఈ వాన, ఈ నీరు, ఇవన్నీ కూడా సృష్టి రాశులు అన్నమాట. వీటన్నింటినీ పుట్టించినటువంటి దైవం ఉన్నాడు కదా, సృష్టికర్త ఉన్నాడు కదా, ఆ సృష్టికర్త ఈ సృష్టి ఒక్కరు కాదండి. ఇది మనం చాలా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనము ఆరాధించే దైవము సృష్ట లేకపోతే సృష్టికర్తనా అనేది మనం ముందు జ్ఞాపకం పెట్టుకోవాలి, ముందు మనం నిర్ధారించుకోవాలి. ఒకవేళ అతను మనిషి అనుకోండి, ఓహో ఇతను సృష్టి రాసి మీలాగా నాలాగా పుట్టినవాడు, ఈయన దైవం అవ్వడు. కాబట్టి ఈ సృష్టికర్త స్థానంలో మనిషి ఏం చేస్తుంటాడంటే సృష్టిని తీసుకొచ్చి పెడుతుంటాడు. ఆ సృష్టిలో ఒక్కొక్కసారి మనుషులు వస్తుంటారు, ప్రవక్తలు వస్తుంటారు, ఇంకా మహాపురుషులు వస్తుంటారు, మహర్షులు వస్తుంటారు, బాబాలు వస్తుంటారు, ఇంకా సినిమా స్టార్లు వస్తుంటారు, ఇంకా క్రికెట్ స్టార్లు కూడా వస్తుంటారు. ఈ విధంగా దైవం స్థానంలో వీరందరూ కూడా వచ్చి కూర్చుంటుంటారు, నేను దైవము అని చెప్పేసి. కానీ మనము నిర్ధారించుకోవాలి, వీరు దైవమా లేకపోతే దైవంతో సృష్టించబడ్డ సృష్టి రాసులా. ఆ తర్వాత ఇంకొక రెండవ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, దైవానికి పుట్టుక ఉండదు. పుట్టుక ఎవరికి ఉంటుందండి, సృష్టి రాసులకు ఉంటుంది పుట్టుక, మనుషులకు ఉంటుంది, జీవజాలానికి ఉంటుంది, చెట్లకు ఉంటుంది, పుట్లకు ఉంటుంది, వీటన్నిటికి పుట్టుక ఉంటుంది. ఎందుకంటే ఈ జీవితం ఇక్కడ గడపాలి కాబట్టి. కానీ దైవానికి పుట్టుక అనేది ఉండదు, లమ్యలేదు, ఆయనకు పుట్టుక ఉండదు, దైవం చెప్తున్నాడు. కాబట్టి మనము ఆరాధించే దైవము ఒకవేళ పుట్టినట్లయితే, ఓహో ఈయన నాలాంటి మనిషి, నాలాంటి జీవము తప్ప ఈయన జీవాన్ని సృష్టించిన వాడు కాడు అని చెప్పేసి మనం నిర్ధారణకు రావాలి. ఇక ఎవరికైతే పుట్టుక ఉండదో ఇంకా ఆయనకు చావు కూడా ఉండదు. కాబట్టి చావు పుట్టుకలకు ఎవరైతే అతీతంగా ఉంటాడో ఆయన దైవం అవుతాడు తప్పించి, ఇక్కడ చనిపోయేవాడు, ఇక్కడ జీవితం గడిపేవాడు, ఇక్కడ పుట్టేవాడు, ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క కలయికతోటి తల్లి గర్భం నుండి ఎవరైతే జన్మిస్తారో అతను మనిషి అవుతాడు తప్పించి దైవం అవుడు. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజున దైవం స్థానంలో సృష్టి రాసులు వచ్చి మనిషిని నేను దైవాన్ని ఆరాధించు అని చెప్పేసి దావా చేస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు దావా చేయకపోయినా మనిషి అమితమైన ప్రేమతోటి ఏం చేస్తాడు అంటే, తనను ఎవరైతే అభిమానిస్తుంటాడో అది ఎవరైనా కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి లేకపోతే సినిమా స్టార్లు కానివ్వండి, ఏం చేస్తుంటాడు, దైవం స్థానంలో తీసుకొచ్చి అతను ఆరాధించడం మొదలు పెడుతుంటాడు. ఎందుకంటే దైవం అనేది ఎలాగుంటాడు ఇతనికి సరైనటువంటి అవగాహన లేని కారణంగా. కాబట్టి సోదరులారా, ఏ విషయంలోనైనా మనకు అవగాహన లేకపోయినా పర్వాలేదు, కానీ దైవం విషయంలో మాత్రము చాలా స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఏ విధంగా అయితే ఒక కోటి మందిలో మన తండ్రిని నిల్చోబెట్టి నీ తండ్రి ఎవరో నువ్వు వెతుక్కుంటే కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా తండ్రిని గుర్తుపడతాడు, కోటి మందిలో కూడా అతనికి తెలుసు తండ్రి ఎలా ఉంటాడు. అదేవిధంగా ఎటువంటి అన్ని విషయాల్లో మనకు క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా దైవం విషయంలో మాత్రము చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ మనకు ఉండాలి. ఇంకా చూడండి, దైవానికి దైవం చెప్తున్నాడు లమ్యలిద్ వలమ్యులిద్ అంటున్నాడు, అంటే ఆయనకు ఎవరు సంతానం లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఉదాహరణకి మనిషికి సంతానం ఎందుకండి, ఎందుకంటే ఒకవేళ నేను చనిపోతే నా ఆస్తికి వారసుడు అవుతాడని, లేకపోతే నా యొక్క సంపదకు వారసత్వాన్ని అతను పొందాలని చెప్పేసి మనిషికి సంతానాన్ని కోరుకుంటాడు. కానీ ఈ విధంగా మరణమే లేనటువంటి దైవానికి సంతానం ఏ అవసరం ఉంటుందండి, ఒకసారి చూడండి. కాబట్టి ఈ సంతానం కానివ్వండి, భార్యాబిడ్డలతోటి కష్టాలు, ఈ నష్టాలు, ఇవన్నిటికీ కూడా అతీతంగా ఉండేవాడే దైవము. కాబట్టి సోదరులారా, మనము ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
దైవం అనేవాడు సృష్టికర్త అయి ఉంటాడు, దైవం అనేవాడు పుట్టేవాడై ఉండడు, అలాగే చనిపోయేవాడై ఉండడు. ఇంకా దైవం యొక్క స్వరూపాన్ని మనము ఎంత మాత్రం కూడా మనము గ్రహించలేము. అంటే మనకు కంటికి కనిపించేవాడు కాదు. కాబట్టి కంటికి కనబడని నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, కనబడినటువంటి నన్ను ఏ విధంగా ఉన్నాడో అని భావించి ఎవరైతే ఆరాధిస్తారో అని చెప్పేసి ఇక్కడ మనకు పరీక్షగా దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దైవం యొక్క స్వరూపాన్ని మనము వివరించలేము, ఆయన యొక్క స్వరూపాన్ని మనం కళ్ళతోటి చూడలేము, చేతులతోటి మనము ఆయన్ను తాకలేము, మన మాటలతోటి ఆయన వర్ణించలేము. మన యొక్క ఊహలకు అన్నిటికీ కూడా అతీతంగా ఉండేవాడే దైవము. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి దైవాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాము, మన చేతులతోటి తయారు చేసేసి మనం ఇంట్లో పెట్టుకున్నాము. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఒక విధంగా ఉంటాడు, అదేవిధంగా మరి ఆ వ్యక్తిని ఇంకొక విధంగా చిత్రీకరించి నీవు ఈయన అంటే ఆయనకి ఎంత కోపం వస్తుంది, ఇదేంటి నేను ఈ విధంగా ఉంటే నన్ను ఈ విధంగా పెట్టావిటి నువ్వు అని. అదేవిధంగా దైవం ఎలాగున్నాడో ఇంతవరకు ఎవరు కూడా చూసింది లేదు, ఆయన స్వరూపాన్ని కానీ ఆయన స్వరాన్ని కానీ ఎవరు కూడా విన్నది లేదు. అలా ఉంటప్పుడు మనము నీవు ఈయనే నువ్వు అని చెప్పేసి మనం ఏ విధంగా నిర్దేశిస్తాము. కాబట్టి ఈ యొక్క ఈ వ్యవహారాలకు మనం చాలా దూరంగా ఉండాలి, చాలా స్పష్టమైనటువంటి అవగాహన మనము దైవం పట్ల కలిగి ఉండాలి. అయితే సహజంగా ఇక్కడ మనిషి ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో కూడా తన యొక్క తాత ముత్తాతల యొక్క ఆచారాలు కానివ్వండి, లేకపోతే తన యొక్క గురువుల యొక్క మాటలు కానివ్వండి అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే సోదరులారా, నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలిచాను, అదేంటంటే మనిషి తన ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ కూడా తన యొక్క పూర్వీకుల యొక్క ఆచారాన్ని అనుసరించడు. ఉదాహరణకు చూడండి, మన పూర్వీకులు సైకిళ్ళ మీద తిరిగేవారు, కానీ మనిషి ఈ రోజున తాను సైకిల్ మీద తిరగాలని కోరుకోడు, మంచి బండి లేకపోతే కారులో తిరగాలని కోరుకుంటాడు. అదేవిధంగా వారు చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు, కానీ ఈ రోజున మనిషి తాను మంచి ఇంటిని కట్టుకోవాలి, అందులో ఏసీ ఉండాలి, లేకపోతే సకల సౌకర్యాలు ఉండాలని కోరుకుంటాడు. ఈ విధంగా ప్రాపంచిక జీవితంలో తన యొక్క పూర్వీకులను అనుసరించడానికి అతను ఎంత మాత్రం ఇష్టపడాడు, కానీ అదే దైవం విషయం వచ్చేసరికి మాత్రము తన బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా వారు ఏదైతే ఆ విధంగా చేశారండి నేను ఆ విధంగానే చేస్తానండి అని అంటాడు తప్పించి, తన బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా అనేది ఆలోచించే పరిస్థితి ఈ రోజున మనిషికి ఉండడం లేదు. కాబట్టి సోదరులారా, దైవము అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు, బుద్ధిని ప్రసాదించాడు, వివేకాన్ని ప్రసాదించాడు, ఆలోచనాశక్తిని ప్రసాదించాడు. వీటన్నింటినీ ఉపయోగించి మనము మన సృష్టికర్తను కనుక్కోవాలి, ఆయనను మనము గుర్తించాలి. లేకపోతే మన జీవితము చాలా వ్యర్థమైనటువంటి జీవితము, మన జీవితానికి ఇతర జీవాల జీవితానికి తేడా కూడా ఏమాత్రం ఉండదు అటువంటి పరిస్థితుల్లో. కాబట్టి సోదరులారా, చాలా స్పష్టంగా మనము దైవం పట్ల ఒక చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది చాలా క్లియర్గా మనకు ఉండాలన్నమాట. ఇక్కడ దైవం అదే చెప్తున్నాడు, మీరు ఆ సృష్టికర్తను ఆరాధించండి. ఆ సృష్టికర్త మీకు మాత్రమే కాదు, మీకు పూర్వం ఉన్న వారిని కూడా పుట్టించినవాడు ఆయన. కాబట్టి ఆయన ఆరాధించడంలోనే నీ యొక్క సాఫల్యం ఉన్నది. నీవు స్వర్గాన్ని కోరుతున్నట్లయితే, నీవు సాఫల్యాన్ని కోరుతున్నట్లయితే, నీవు ఈ జీవితంలో శాంతిని కోరుతున్నట్లయితే, పరస్పరము మీరు ఆనందమైనటువంటి సమాజాన్ని మీరు కోరుతున్నట్లయితే, మీ యొక్క దైవాన్ని మీరు ఆరాధించండి, మీ సృష్టికర్తను ఆరాధించండి. అప్పుడు అందరూ కలిసి ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఇక దైవం విషయంలో కోట్లాటే ఉండదు, విభేదాలే ఉండవు, భేదాలే ఉండవు. ఆ తర్వాత ఇక్కడ దైవం ఇంకొక మాట చెప్తున్నాడు, అదేమిటంటే మీరు దైవాన్ని ఎందుకు ఆరాధించాలి అన్న ప్రశ్న వస్తే కొన్ని అనుగ్రహాలను ఆయన అక్కడ గుర్తు చేస్తున్నాడు మనిషికి. ఉదాహరణకు చూడండి, ఎప్పుడు కూడా నేను ప్రతి సందర్భంలో కూడా తండ్రి యొక్క ఉదాహరణను చెప్తుంటాం. దైవానికి దాసునికి మధ్య ఉండే సంబంధము తండ్రికి తన కుమారుడికి ఉండే సంబంధం లాంటిది. ఉదాహరణకు చూడండి, తండ్రిని తన కుమారుడు ఎందుకు ఆ విధంగా గౌరవిస్తాడు తండ్రిగా, ఎందువల్లంటే సమస్తాన్ని కూడా సమకూర్చి పెడుతుంటాడు. కొడుకుకి తండ్రి సమస్తాన్ని సమకూర్చి పెడుతుంటాడు, ప్రేమగా చూస్తాడు, అన్ని విషయాలను కూడా పట్టించుకుంటూ ఉంటాడు. అందుకనే కృతజ్ఞతగా తన తండ్రిని ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. అదేవిధంగా దైవం మనిషిని పుట్టించి వదిలివేయకుండా ఏం చేశాడండి, సమస్త సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాడు. కొన్ని విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మీ కొరకు భూమిని నేను పాన్పుగా చేశాను. చూడండి, మనం నడిచే భూమి ఎందుకు చూశారు, అది కొన్ని మీటర్ల లోతులకు వెళ్తే చాలా భయంకరమైనటువంటి వేడి ఉంటుంది లోపల. మనిషి జీవితాన్ని గడపలేడు, చాలా భయంకరమైన రాళ్ళు రప్పలతోటి వేడిగా ఉంటుంది. ఈ రోజున జియోలజిస్టులు చెప్తున్నారు, భూగర్భ శాస్త్రవేత్తలు, భూమి యొక్క కొన్ని పొరల క్రింద చాలా భయంకరమైనటువంటి వేడి ఉంటుందని చెప్పేసి. కానీ దైవం ఏం చేశాడండి, పైన దుప్పటి పరిచినట్లు ఆ యొక్క రాళ్ళు రప్పల మీద వేడి మీద దైవము దుప్పటిలా పరిచాడు.
చూడండి, ఆ దుప్పటి మీద మనం హ్యాపీగా ఇల్లు కట్టుకుంటున్నాము, మన ఇష్టం వచ్చినట్టు మనము ఎంతో చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నాము. ఒకవేళ ఈ దుప్పటి లాంటి పైపొర లేదనుకోండి ఏమను? కానీ చూడండి, దైవం భూమి మీద మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడంటే పెత్తనం చలాయిస్తున్నాడు, ఇది నా భూమి అంటున్నాడు. తర్వాత దైవం చెప్తున్నాడు, పైన పైన నేను ఆకాశాన్ని కప్పుగా నిర్మించాను. చూడండి, స్తంభాలు ఏమైనా కనబడుతున్నాయి ఆకాశానికి? లేవు కదా. మరి చూడండి, ఆయన తలిస్తే పైనుండి కింద పడేవాడు ఆకాశాన్ని. ఆ విధంగా ఎంతో అందంగా ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు. ఇంకంతేకాదండి, ఇంకొక అనుగ్రహాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అదేమిటండి? పైనుండి వర్షాన్ని కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పిస్తున్నవాడు ఆయనే అంటున్నాడు. చూడండి సోదరులారా, దైవం పైనుండి వర్షాన్ని కురిపించకపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ చూడండి, ఆ యొక్క వాటర్ సైకిల్, ఈ విధంగా కింద ఉన్నటువంటి యొక్క నీరు వేడి ద్వారా సూర్యుని ద్వారా పైకి వెళ్ళడము, తిరిగి అది మనకు మంచినీరుగా మారడం. చూడండి, ఉప్పు నీరు పైకి వెళుతుంది సముద్రంలో, నీరు ఆవిరి మాదిరిగా. మరి మళ్ళా మనకు ఉప్పు నీరుగా వస్తే మనం ఏమైపోతామండి? ఉప్పు నీరుగా రావడం లేదు, మంచి నీరుగా మారి కిందకు వస్తుంది. మనం ఏమైనా చేయగలుగుతున్నాం? అది మనిషి యొక్క ప్రయత్నం ఏదైనా ఉందా ఇందులో? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పైనుండి వర్షాన్ని నేను కురిపిస్తున్నాను, కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధినిస్తున్నాను. కాబట్టి మీకు ఉపాధినిచ్చే దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి. ఇది మీకు తెలుసు, ప్రతి మనిషి కూడా దీన్ని గమనిస్తుంటాడు. అవునండి, ప్రపంచంలో మనుషులు చేసింది ఏది కూడా లేదండి, ఇది ఆ దైవమేనండి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా దైవం ఒక్కడే అన్న సత్యము అలాగా నిద్రావస్థలో ఉంటుందన్నమాట. కాబట్టి చూడండి, మనిషికి ఎన్ని కష్టం, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అతను అనేక మంది దైవాలను ఆరాధించవచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఒక దైవానికి చేస్తాడు, దేవుడా నన్ను రక్షించు అని చెప్పేసి. కాబట్టి దేవుళ్ళారా నన్ను రక్షించండి అన్న మాట రాదు అతను నోటమాట, దేవుడా నన్ను రక్షించని అంటాడు. కాబట్టి దైవం ఒక్కడే అన్న ఆ సత్యము మనిషిలో నిద్రావస్థలు ఉంటుందన్నమాట. దాన్ని మనం తట్టి లేపాలి, మనము మేల్కొలపాలన్నమాట. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ సత్యాన్ని అనుక్షణము ప్రతినిత్యం కూడా గమనిస్తున్నావు, దైవం ఒక్కడే అని పైనుండి వాన పడడం నువ్వు గమనిస్తున్నావు, ఈ విధంగా నీ అనుగ్రహాన్ని నువ్వు గమనిస్తున్నప్పుడు దైవం ఒక్కడే అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుని ఆయన ఆరాధించడంలో మాత్రమే నీకు సాఫల్యం ఉంటుంది, తప్పించి నీవు కల్పించుకున్నటువంటి విధానాలు ఏదైనా కూడా అది దైవం వద్దకు చేర్చవు, దైవం నుండి మరింతగా నిన్ను దూరం చేస్తాయి, జాగ్రత్త సుమా అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవం ఒక్కడే అన్న సందేశము ఈ విధంగా ఏదో విధంగా మనిషిలో చేరుతూనే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మస్జిద్ ఉన్నది, మస్జిద్లో అజాన్ ఇస్తారు, నమాజ్ కోసం పిలిపిస్తారు. సహజంగా సోదరులు ఏమంటారు, అల్లా కూత, అల్లాను పిలుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇది అల్లాను పిలవడం కాదు సోదరులారా, అజాన్ అంటే మనిషిని లేపుతున్నాడు అనమాట. నిద్రపోతున్నటువంటి దైవాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోతున్నటువంటి, లేకపోతే ప్రాపంచిక వ్యవహారాల్లో కూరుకుపోతున్నటువంటి ఈ యొక్క దాసుని తట్టి లేపుతూ, ఒరే దాసుడా, ఇంకా చాలు, నువ్వు ప్రపంచంలో నువ్వు చేసినటువంటి పని, ఇక నమాజ్కు రా, దైవాన్ని జ్ఞాపకం చెయ్యి అని, నీ యొక్క పాపాలకు క్షమాపణ వేడుకో, మస్జిద్కు టైం అయింది రా అని పిలవడం అనమాట. కాబట్టి మనిషికి మేలుకొలుపు లాంటిది ఈ యొక్క అజాన్. చాలామంది ఇదేంటంటే ఇలా కరుస్తున్నారు అని చెప్పేసి భావిస్తుంటారు. నేను ముందే చెప్పినట్టు మనం ఏదైనా అపోహకు గురవుతా ఉంటే దాని గురించి సరిగ్గా తెలియకపోవడం వలనే. చూడండి, ఈ అజాన్లో అద్భుతమైనటువంటి సందేశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి మస్జిద్లో 5 పూటల ప్రపంచవ్యాప్తంగా మనిషిని మేలుకొలుపుతూనే ఉంటారు, ఓ దాసుడా దైవాన్ని జ్ఞాపకం చెయ్యి, దైవం వద్దకు రాను అని చెప్పేసి. కానీ ఆ భాష తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందండి, మనకు అది ఏదో అరుస్తున్నారులే అని చెప్పేసి భావిస్తుంటారు, తప్పించి ఇందులో ఇంత పరమార్థం ఉందా అన్న సంగతి తెలియదు. ఈ విధంగా తెలిసినటువంటి ముస్లిం సోదరులు కూడా చెప్పరు, చెప్పకపోతే వాళ్ళకల్లే తెలుస్తుందండి. కాబట్టి ఈ విధంగా అజాన్ వస్తున్నప్పుడు మీరు ఇదేంటండి ఈ విధంగా అరుస్తున్నారని భావించకండి, అది ఒక మేలుకొలుపు లాంటిది. దీని అర్థం ఏమిటో దైవం తెలిస్తే నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఈ విధంగా మస్జిద్ నుండి ఈ విధంగా తెలుగులో సందేశం రావడము మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు, ఇదేంటండి నిద్రపోకుండా ఈ విధంగా గోల్ చేస్తున్నారేంటి వీళ్ళని చెప్పేసి. కానీ సోదరులారా, మీ అమూల్యమైనటువంటి జీవితంలో సగమేమో నిద్రకి ఖర్చు అయిపోతుంది, ఇంకా అనేకమైనటువంటి వ్యవహారాలు మీ యొక్క టైంని తీసేసుకుంటున్నాయి. అది టీవీల రూపంలో, ప్రోగ్రాంల రూపంలో కానివ్వండి, పాటల మ్యూజిక్ రూపంలో కానివ్వండి, పేపర్ల రూపంలో కానివ్వండి, ఇంకొక విధంగా మీ జీవితం అంతా ఖర్చు అయిపోతుంది. కానీ ఒక్క 10 నిమిషాల పాటు మీరు దైవాన్ని తెలుసుకోవడానికి కూడా మీరు వెచ్చించినట్లయితే మీ జీవితంలో కొద్ది అమూల్యమైనటువంటి సమయాన్ని
నిస్సందేహంగా దైవము మీరు చేస్తున్నటువంటి ఈ పనికి ప్రతిఫలం తప్పనిసరిగా ప్రసాదిస్తాడు, మీ జీవితాల్లో మంచిని చేస్తాడు. కాబట్టి మీరు మరో విధంగా భావించకండి, ఇదేంటంటే కొంచెంసేపు నిద్రపోకుండా వీళ్ళు గోర మొదలు పెట్టేశారు అని చెప్పేసి ఎంత మాత్రం కూడా భావించకండి. దైవం యొక్క మాటలు, ఏదైనా ఒక మాట మీ హృదయానికి తాకవచ్చు, మీ హృదయం మారిపోవచ్చు, దైవాన్ని గురించి మీరు ఆలోచించవచ్చు. ఇదేంటి ఈ విధంగా చెప్తున్నారు, నిజంగా ఈ విధంగా ఉందా, ఖురాన్లో ఇస్లాం అంటే ఈ విధంగా బోధిస్తుందా, మేము మా ఇంతవరకు కూడా మాకు తెలియదే, తెలుసుంటే మీరు ఎప్పుడూ ఆలోచించేవాళ్ళమే అన్న పరిస్థితి రావాలి అని చెప్పేసి ఈ విధంగా ఆ ఖురాన్ను తెలుగులో మన సాటి సోదరులందరికీ కూడా వినిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి ఏ విషయాలైతే నేను ఈ విధంగా మీ ముందు పెడుతున్నానో వాటిని ఇంకా బాగా ఆలోచించాలి, మనలో ఉన్నటువంటి అపోహలు అపార్థాలను తొలగించుకోవాలి. అందరం కలిసికట్టుగా మనందరినీ పుట్టించినటువంటి ఏకైక దైవం ఆయన, ఆయన ఉన్నాడు, ఆయనను మనం ఆరాధించాలి. అది ఒక్కటే ఆయన కోరుతున్నాడు. ఆయనకు మనం అన్నం పెట్టాలనో లేకపోతే గుళ్ళు గోపురాలు మసీదులు కట్టాలనో ఆయన కోరడం లేదు. అందరం కలిసి ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించాలి. మానవులందరూ సమానమే, ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరికి ఆధిక్యత లేదు, అందరూ సమానమే. ఎవరైతే ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తారో వారు మాత్రమే దైవానికి ఇష్టులు అన్న సందేశాన్ని ఖురాన్ మనకు ఇస్తుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మీకు మాకు మనందరికీ కూడా దైవము మంచిని చేయుగాక, శాంతిని ప్రసాదించుగాక. వాఖరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. What boy?